शनो मित्रस्यं वरुणः शनो भवत्वरीयमा शन इंद्रो बृहस्पति शनो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति 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 అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వాధ్యాయం గురించి కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. తపస్సు స్వాధ్యాయము నిరంతరంగా చేస్తూ ఉండటమే మహాత్ముల తాలూకు లక్షణంగా మనకి పెద్దలు చెప్తారు. ఈరోజు మనం స్వాధ్యాయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎట్లాంటి పుస్తకాలు మనం చదువుకుంటే బాగుంటుంది, ఎడ్యుకేటివ్గా ఉండే పుస్తకాలు చదువుకోవాలా, ఇన్స్పైరింగ్గా ఉండే పుస్తకాలు చదువుకోవాలా, లేకపోతే మంచి విజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు చదువుకోవాలా, అనుభవాలతో కూడినటువంటి పుస్తకాలు చదువుకోవాలా, ఏ పుస్తకాలు చదువుకున్నట్లయితే మనకి మన సాధనకి సాధనలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుందో అటువంటి కొన్ని మహత్తరమైన గ్రంథాల గురించి మనం చెప్పుకుందాం. ఇప్పటికే మీ అందరూ చాలా పుస్తకాలు చదువుకుని ఉన్నారు. నేను చెప్పే పుస్తకాల్లో కూడా కొన్ని పుస్తకాలు మీరు చదువుకుని ఉండవచ్చు. అయినా కూడా ఒకసారి మళ్ళా నేను ఆ పుస్తకాల గురించి మీకు చెప్పదలుచుకున్నాను. యోగంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట డైరెక్ట్గా యోగం గురించి కాకుండా డైరెక్ట్గా సాధన గురించి కాకుండా మనం యోగుల తాలూకా మహర్షుల తాలూకా మహాత్ముల తాలూకు గ్రంథాలను మనం చదువుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ బయోగ్రఫీస్ని మనం చదువుకోవాలి. బయోగ్రఫీస్ చదువుకుంటున్నప్పుడు ఆటోబయోగ్రఫీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళ తాలూకు బయోగ్రఫీస్ కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళే స్వయంగా వాళ్ళ గురించి వాళ్ళు రాసుకున్న పుస్తకాలు కొన్ని ఉంటాయి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని కానీ, ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ది విత్ ట్రూత్స్ అని మహాత్మా గాంధీ రాసిన పుస్తకం కానీ, ఇట్లా చాలామంది ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి. బయోగ్రఫీస్ అంటే శిష్యులు వాళ్ళ గురువులతో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు కానీ, వాళ్ళ గురువుల తాలూకు జీవితంలో ఉండేటువంటి ప్రధానమైన సంఘటనలు కానీ సన్నివేశాలు కానీ, వాళ్ళ జీవితం ఎట్లా ప్రారంభమైంది, యోగంలోకి సాధనలోకి వాళ్ళు ఎట్లా ప్రవేశించారు, ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుని వాళ్ళ సాధనలో ముందుకు వెళ్ళారు, ఇవన్నీ కూడా మనకి ఈ బయోగ్రఫీస్లో కనిపిస్తాయి. ఈ బయోగ్రఫీస్తో తప్పనిసరిగా మనం చదువుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో ఉండేటటువంటి మన జీవితంలో ఉండేటటువంటి కొన్ని సంఘటనలతో మనం రిలేట్ అవ్వచ్చు వాళ్ళ జీవితంలో ఉండే సంఘటనలతో. ఎందుకంటే సాధనలో వెళ్ళిన తర్వాత సాధన తాలూకు ప్రాథమిక దశల్లో ఖచ్చితంగా అందరికీ ఒకే రకమైనటువంటి సాధక బాధకాలు ఉంటాయి, ఒకే రకమైన అనుభవాలు ఉంటాయి. కొంతవరకు మనల్ని మనం వాటితో పోల్చుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. అంటే మనకి ఒక రీకాన్ఫర్మేషన్ జరుగుతుంది, ఓహో పెద్దవాళ్ళకే ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి రావటంలో పెద్ద విశేషమేముంది అని ఇటువంటి ఒక భావన మనకు కలిగి ఒక ధైర్యం అనేటటువంటిది మనకు వస్తుంది. అందుకు ఎప్పుడూ కూడా మనం బయోగ్రఫీస్ ఆటోబయోగ్రఫీస్ ముందు చదువుకోవాలి. చదువుకుంటున్నప్పుడు ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చదువుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన మిరకిల్స్, వాళ్ళు చేసినటువంటి మిరకిల్స్, వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలు, వీటి మీద మనస్సు ఎక్కువ పెట్టడం కాకుండా వాళ్ళు ఎట్లాంటి మార్గంలో వాళ్ళు సాధన చేశారు, వాళ్ళు సాధన చేసే విధానంలో ఎట్లాంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎట్లా వాటిని వాళ్ళు ఓవర్కమ్ చేశారు, ఎట్లాంటి నియమాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు పాటించారు, ఆ సాధన చేసే విధానంలో వాళ్ళకి ఎదురైనటువంటి ఆ ఒడిదుడుకుల్ని ఎట్లా వాళ్ళు తట్టుకున్నారు, దీని మీద ఎక్కువ మనం మనసు పెట్టగలిగినప్పుడు సాధనలో మనం కొంచెం వేగంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
రెండో విషయం ఏంటంటే మన ప్రకారంగా మనకున్న మనస్తత్వంతో అర్థం చేసుకోవడం కాకుండా వాళ్ళ మనసులతో మనం కలిసి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొట్టమొదటి అంటే బయోగ్రఫీ చదువుకోవాలి, మనం ఆటోబయోగ్రఫీ చదువుకోవాలి. తర్వాత వాళ్ళ అనుభవాలు ఉంటాయి, అనుభవాలు రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండు రకాల అనుభవాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక రకమైన అనుభవాన్ని మనం ఇంగ్లీష్లో ప్రాసెస్ అంటాం. ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే మనం ఏ యోగ మార్గంలో, అంటే క్రియయోగం కావచ్చు, సిద్ధయోగం కావచ్చు, సమాధి యోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, నాదయోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ మార్గంలో సాధన అనేది మనం ప్రారంభించినప్పుడు ఆ ప్రాసెస్లో కొన్ని రకాలైనటువంటి స్టేజెస్ మనం దాటాల్సి వస్తుంది, దాటుతాం మనం. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు మనం బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎలాగైతే దారిలో కొన్ని స్టేషన్స్ మనకు ఎదురవుతాయో, అట్లాగే సాధనలో కూడా మనం వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని రకాలైనటువంటి అనుభవాలు మనకు కలుగుతుంటాయి. దీన్ని మనం ప్రాసెస్ అంటాం, అంటే విధానం, అంటే సాధన విధానంలో అవి ఖచ్చితంగా అందరికీ అట్లా జరుగుతాయి. ఇది కాకుండా అనుభవాలు ఉంటాయి మనకి, దర్శనాలు ఉంటాయి, విజువలైజేషన్స్ అంటాం మనం, దర్శనాలు అంటాం మనం. దర్శనాలు వేరు, ప్రాసెస్ వేరు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం సాధారణంగా ఎక్కువ శాతం మనం విన్నటువంటి విషయాలు కానీ, మనం చదువుకున్న విషయాలు కానీ, మనం చూసినటువంటి విషయాలు కానీ, ఇతరులు చెప్పగా మనం అనుకున్న విషయాలు కానీ, లేకపోతే మనం ఊహించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయినప్పుడు మనకేమవుతుంది అన్నట్లయితే, అవే కొంతకాలం పోయేటప్పటికి మెమరీస్గా సబ్కాన్షియస్ మైండ్లోంచి మనకి దర్శనాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వేటితోని సంబంధం లేకుండా కూడా కొన్ని అద్భుతమైన దర్శనాలు అనేటువంటివి మనకు జరుగుతూ ఉంటాయి. అంతవరకు మనం చూడని ప్రదేశాలు, అంతవరకు మనం చూడని వ్యక్తులు, అంతవరకు మనకి పరిచయం లేనటువంటి పరిసరాలు, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అవి రేర్గా జరుగుతూ ఉంటాయి. చాలా మట్టుకి మన మైండ్లో ఇంప్రెస్ అయిపోయినటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించుకోవాలి. దీనికన్నా ముందు ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా మనం. ఈ ప్రాసెస్లో అంటే మన సాధన మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాసెస్లో అందరికీ సమానంగా, అంటే ఎంత పెద్ద మహాయోగి అయినా కూడా ఆయన ఎట్లాగ ఆయన సాధన ప్రారంభం చేశారో, మనం కూడా సాధన ప్రారంభించినటువంటి రోజుల్లో అదే ప్రాసెస్ మనలో కూడా నడుస్తూ ఉంటుంది. సో రెండవ బుక్ నేను మీకు చెప్తున్నది ఏంటంటే శ్యామాచరణ్ లహరి గారి పుస్తకాలు చదువుకుంటున్నా నేను మీకు చెప్తున్నా. మూడవది శ్రీపాదవల్లభ చరిత్ర. శ్రీపాదవల్లభుడి చరిత్రను మనం సాధారణంగా పారాయణ గ్రంథంగా చదువుకుంటారు, తప్పులేదు, కానీ మనం యోగం కోసం చదువుకోవాలి. శ్రీపాదవల్లభ చరిత్రలో వారి యోగానికి సంబంధించినటువంటివి, నక్షత్ర మండలాలకు సంబంధించినటువంటివి, అనుభూతులకి సంబంధించినటువంటివి, సిద్ధులకి సంబంధించినటువంటివి ఎంతోమంది మహాత్ముల తాలూకు ప్రస్తావన ఆ శ్రీపాదవల్లభ చరిత్రలో మనకి ఉంటుంది. ఈ శ్రీపాదవల్లభ చరిత్ర ఖచ్చితంగా 100% అందరూ చదువుకోవాలి. చాలా పెద్ద పుస్తకం అది. ఇప్పటికీ ఎవరిని చదువుకున్నట్లయితే మీరు అదృష్టవంతులు. ఆ పుస్తకం ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు కాదు, 10 సార్లు చదువుకున్నప్పటికి కూడా అందులో ఉండే విషయాలు మళ్ళా కొత్తగా ఉంటాయి, మళ్ళీ కొత్తగా ఉంటాయి, మళ్ళా కొత్తగా ఉంటాయి. ఎంత చదువుకున్నా కూడా, ఇంకా చదువుకున్నా కూడా ఇంకా చదువుకోవాల్సినటువంటి పుస్తకం అది, శ్రీపాద వల్లభృతాలు. సో ఈ మూడు పుస్తకాలు చిచ్చక్తి విలాసము, శ్యామాచరణ లహరి, శ్రీపాద వల్లభుల తాలూకా చరిత్ర, ఈ మూడు పుస్తకాలు కంపల్సరీగా చదువుకోవాలి. చదువుకున్నప్పుడు యోగస్థితి అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, యోగ సాధన అంటే ఏంటి, ప్రారంభ దశ నుంచి చిట్ట చివరి మెట్టు వరకు ఎట్లాంటి ఒక ప్రాసెస్ జరుగుతున్నది, ఎట్లాంటి జీవితాన్ని మనం జీవించాలి, నిలబడాలి, శతప్రజ్ఞగా నిలబడాలి అనేటటువంటి తెలుస్తాయి మీకు, చాలా జ్ఞానం కూడా వస్తుంది. తర్వాత విక్రాల కృష్ణమాచార్య గారు, మా సీకే గారు రాసినటువంటి మాస్టర్ సివివి అనే పుస్తకాలు చదువుకోండి. భృక్తరాయ తారక రాజయోగం అంటే ఏంటి, ఇన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న యోగ మార్గాలకి దాటి
జస్ట్ ప్రేయర్తో. అంటే శ్వాసల మీద ధ్యాస అనే ప్రక్రియలో మనం అందరం ఉంటున్నాం కాబట్టి దానికి చాలా దగ్గరగా ఉండేది మాస్టర్ సివివి గారి ప్రేయర్. మాస్టర్ సివివి అనేటటువంటి మహానుభావుడు కుంభకోణ యోగి, కుంభయుగానికి సంబంధించినటువంటి ఒక మహాయోగి. కేవలం మాస్టర్ సివివి నమస్కారం అని కళ్ళు మూసుకొని కూర్చుంటే మనలో ఎన్ని ప్రక్రియలు జరగాలో, ఎన్ని యోగ ప్రక్రియలు జరగాలో, ఎన్ని ప్రాణాయామ ప్రక్రియలు జరగాలో, శరీరం లోపల ఏ మార్పులు రావాలో, మనస్సులో ఏ మార్పులు రావాలో, నాడీ మండలంలో ఏ మార్పులు రావాలో, షట్చక్రాల్లో ఏ మార్పులు రావాలో, అమృతత్వంలోకి అడుగుపడడానికి కావాల్సినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ప్రేయర్ చేసుకోండి చాలు, నేను మీకు అది అందిస్తాను సుమా అని ప్రామిస్ చేసినటువంటి ఆయన మాస్టర్ సివివి గారు. మాస్టర్ ఈకే గారు ఏం చెప్పారు ఆ ప్రేయర్ గురించి చెప్తూ, కళ్ళు మూసుకుని మాస్టర్ సివివి నమస్కారం అనుకుని ఒకవేళ అప్రయత్నంగా మనసు ప్రేయర్తో లీనమైపోతే ఇట్ ఇస్ ఓకే. లేదు మనస్సు ఎటో వెళ్ళిపోతుంది అనుకుంటున్నప్పుడు నీ మనసును పట్టుకొచ్చి శ్వాసల మీద పెట్టుకుని శ్వాసలతో నీ మనసును లయం చేసుకుని కళ్ళు మూసుకుని కూర్చోవని మా సీకే గారు ఆ విధానాన్ని ఇంక్లూడ్ చేశారు. అందుకే మనందరికీ దగ్గరగా ఉంటుంది సుమా అని చెప్తున్నాను నేను. ఆ మాస్టర్ సివివి అనే పుస్తకంలో ఇక్రాల కృష్ణమాచార్య గారు మా సీకే గారు యోగం గురించి అద్భుతమైన అత్యద్భుతమైనటువంటి కొన్ని విషయాలు అందని తెలియజేశారు. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. చిన్న పుస్తకం అది మా సీకే గారు రాసినటువంటి మాస్టర్ సివివి అనే పుస్తకం చదువు. ఈ పుస్తకాలు చదువుకునేటప్పటికీ మీకు అతి నిగూఢమైన, అతి రహస్యమైన, శాస్త్రీయమైన, సనాతనమైన భారతీయ యోగ విధానం అనేటటువంటిది మీకు బాగా పట్టుపడుతుంది. మనం చేసే యోగ, మనం చేసే ధ్యాన ప్రక్రియ మనమే మార్చుకోవట్లేదు, అదే ధ్యాన ప్రక్రియలో మనం ఉంటున్నాము. ఇవన్నీ దాని వాటికి ఇంక్లూడ్ అవుతాయి. ధ్యానం ఇంకొంచెం బలపడుతుంది, కొంత జ్ఞానం మనలోకి దిగొస్తుంది. ఈ పుస్తకాలు రాసిన మహానుభావులు, మహాత్ములు ఎవరినైతే నేను స్మరించుకుంటున్నానో వాళ్ళ స్పర్శ నాకు లభిస్తుంది, వాళ్ళ ఆశీస్సులు మనకు లభిస్తాయి, వాళ్ళ సాన్నిధ్యం మనకు లభిస్తుంది, వాళ్ళ అనుగ్రహం మనకు లభిస్తుంది. సద్గురువు తాలూకు అనుగ్రహం ఆశీస్సులు అనేటటువంటిది ఒక 10 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు మనం ధ్యానం చేసుకునే దానికి ఒక క్షణం వాళ్ళ తాలూకు స్పర్శ మనకు దొరికితే ఆ క్షణం ఈజ్ఈక్వల్ టు ఒక 20-30 ఇయర్స్ సాధన. అట్లాంటి సాన్నిధ్యాన్ని ఈ పుస్తకాలు మనకి అందిస్తాయి. చాలా బయోగ్రఫీస్ ఉంటాయి, చాలామంది మహాత్ముల తాలూకు బయోగ్రఫీస్ ఉంటాయి, కానీ కొన్ని పుస్తకాలు మాత్రమే మనకి వాళ్ళ స్పర్శను మనకు అందిస్తాయి. సాధనలో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ జీవితంలో ఒకసారైనా 100% పతంజలి మహర్షి రాసినటువంటి పతంజలి యోగ సూత్రాల్ని చక్కటి వ్యాఖ్యానంతో రాసిన పుస్తకాలు మనం చదువుకోవాలి. వివేకానందుల వారు వ్యాఖ్యానం రాశారు, కోషో చాలా పెద్ద వ్యాఖ్యానం, చాలా పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఆయన రాశారు. మాసైకే గారు చిన్న బుక్ యోగ ప్రసంగాల మీద రాశారు, పతంజలి మీద ఇంగ్లీష్లో కొంచెం పెద్ద పుస్తకం రాశారు. తదప 1 సంవత్సరం పాటు ఆయన లెక్చర్లు ఇచ్చారు అనుకుంటే, 1 సంవత్సరం పాటుకి ఎక్కువ టైం పట్టిందో. అవన్నీ 4 వాల్యూమ్స్గా యోగ ప్రసంగాలు అనే పేరుతో 4 వాల్యూమ్స్గా కులపతి బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఏదో ఒకటి తీసుకోండి, వీళ్ళు రాస్తారా వాళ్ళు రాస్తారా అని కాదు. యోగ ప్రసంగాలు చిన్న పుస్తకం అయినా పర్వాలేదు, చిన్న వ్యాఖ్యానం ఉన్నా పర్వాలేదు, యోగ ప్రసంగాల పుస్తకం అనేది తప్పనిసరిగా మనం చదువుకోవాలి, తప్పనిసరిగా చదువుకోవాలి. యోగ ప్రసంగాలు బాగా వంట పట్టించుకున్న తర్వాత యోగ ప్రసంగాలు అంటే పతంజలి యోగ సూత్రాల్లో ఒకసారి మళ్ళీ నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, పతంజలి యోగ సూత్రాల్లో కుండలిని గురించి కానీ, షట్చక్రాల గురించి కానీ, ప్రాణాయామ ప్రక్రియల గురించి కానీ, ఆసన విధానాల గురించి కానీ, వివిధ ఆసనాల గురించి కానీ ఎక్కడా ప్రస్తావన ఉండదు. భగవద్గీతలోనూ ఉండదు, పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చదువుకుంటున్నప్పుడు ఇంకా షట్చక్రాల గురించి ఇంకా రాలేదేమి అని అనుకో, వెయిట్ చేయదు. కుండలి అనే పేరు ఉండదు అక్కడ, షట్చక్రాల తాలూకు పేరు ఉండదు, ప్రాణాయామ విధానాలు ఉండవు,
ఆసనాల రకాల గురించి ఏమి ఉండవు. ఆసనం అనే వర్డ్ ఉంటుంది, ప్రాణాయామం అనే వర్డ్ ఉంటుంది, అంతే. మిగతా వాటి ప్రస్తావన కూడా ఉంది. ద ఫైనల్ వన్, ఏ చదివితే ఇంకేమీ చదువుకోకర్లేదు. దేన్ని సాక్షాత్తు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు, కృష్ణ మందే జగద్గురు అంటాం కదా, ఆయన యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేశారు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఆయన అక్కడేం చెప్పలే. నారాయణలే అర్జునుడిగా కృష్ణుడిగా పుట్టారు కాబట్టి, అర్జునుడు కూడా కొన్ని వేల సంవత్సరాలు నరుడిగా తపస్సు చేసుకున్నాడు కాబట్టి ఆయనకి మళ్ళా ప్రతిదీ ఏబీసీ దగ్గర నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సారాన్ని ఉపదేశం చేశాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తున్నప్పుడు సంజయుడు దివి దృష్టి ద్వారా గ్రహించాడు, అర్జునుడు సాక్షాత్తు ప్రత్యక్షంగా విన్నాడు, వ్యాసుల వారు కూడా విన్నారు. వ్యాసుల వారు ఏం చేశారన్నట్లయితే, ఏ సారాన్ని అయితే ఏ ఎసెన్స్ అయితే శ్రీకృష్ణుల వారు అర్జునుడికి బోధించారో దాన్ని, ఆ సారాంశాన్ని మనకు అర్థమయ్యే విధంగా 18 అధ్యాయాలుగా ఆయన వాటిని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఒక యోగం అట్లా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 18 అధ్యాయాలుగా ఆయన చేశారు. 18 అధ్యాయాలు రాసింది వ్యాసుల వారు, శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు గీతా సారాన్ని మాత్రం ఉపదేశం చేశారు. ఈ భగవద్గీతని చిన్న వ్యాఖ్యానం అయినా సరే, ప్రతిపదార్థం తాత్పర్యం అయినా సరే, ఏదైనా సరే, లేదు ఎగ్జాస్టివ్గా చదువుకుందాం అనుకుంటున్నప్పుడు మళ్ళా మా శ్రీకే గారు రాసినటువంటి మందరగీత అనే పుస్తకం కానీ, శంకరరామం అనే పుస్తకం కానీ చదువుకున్నట్లయితే ఎగ్జాస్టివ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది. డే టు డే లైఫ్లో, ప్రతిరోజు మనం జీవించే జీవితంలో భగవద్గీతని ఆచరణలోకి ఎలా తెచ్చుకోవాలో అనేటటువంటిది ఉంటుంది. చిద్భవానంద భగవద్గీతకి ఇంగ్లీష్లో ఆయన వ్యాఖ్యానం రాశారు, అద్భుతంగా ఉంటుంది. విద్యాప్రకాశానందగిరి స్వామి వారి గురించి నేను చెప్పక్కర్లేదు, మీరు చదువుకుని ఉంటారు వీళ్ళు చాలామంది. కానీ ఈకే గారి తాలూకు వ్యాఖ్యానం అని ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే అది ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. నాకు దివిజ్ఞానం తాలూకు బ్యాక్గ్రౌండ్ ఉన్నది, వేదాల తాలూకు బ్యాక్గ్రౌండ్ ఉన్నది, ఉపనిషత్తుల తాలూకు బ్యాక్గ్రౌండ్ ఉన్నది, మేడం లావర్స్కి తాలూకు పుస్తకాల తాలూకు బ్యాక్గ్రౌండ్ ఉన్నది, చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వ్యాఖ్యానం డిఫరెంట్గా ఉంటుంది. లేదు ఇంకా చదువుకుందాం అనుకుంటున్నప్పుడు మేడం లావర్స్కి రాసినటువంటి ప్రాక్టికల్ అకల్టిజం అనే ఒక చిన్న బుక్ ఉంటుంది. ప్రాక్టికల్ అకల్టిజం అనే ఒక చిన్న బుక్ ఉంటుంది, ఈ యాండ్ సైజ్లో ఉంటుంది. అద్భుతమైనటువంటి పుస్తకం అది. ఈ పుస్తకాలు మాత్రమే ఎందుకు నేను మీతో ప్రస్తావన చేస్తున్నాను అంటే, ఇవన్నీ యోగ సాధనకు సంబంధించినటువంటివి, అంటే మనం సాధించుకోవడానికి సంబంధించినటువంటివి. సాధన ఎట్లా చేసుకోవాలి, యోగ సాధనలో నుంచి యోగ సిద్ధి వరకు, యోగ అనుభూతి వరకు వెళ్ళి దాన్ని మన జీవితంలోకి ఎట్లాగా, డే టు డే లైఫ్లోకి ఎట్లా మార్చుకోవాలి అనేటటువంటి వానికి పనికి వచ్చే పుస్తకాల గురించి నేను మీకు చెప్పాను. కొత్తగా అందరూ బ్లాడ్స్ గురించి తెలుసుకుంటున్నారు, దివిజ్ఞానం గ్రంథాల గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి, నేను చిన్నతనం నుంచి వాడుతూనే నేను పెరిగి పెద్ద అయ్యాను కాబట్టి అది కూడా చెప్తాను. ఎవరైనా మేడం బ్లాడ్స్కి రాసినటువంటి సీక్రెట్ డాక్టర్ని కానీ, గుప్త విద్య అంటాను, ఐసిస్ అన్వీల్డ్ అనేటటువంటి పుస్తకాలు, రెండు కూడా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు, డైరెక్ట్గా చదవడానికి అటెంప్ట్ చేయొద్దండి. దానికి ముందు ది టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, లెడ్బెటర్ రాసినటువంటి పుస్తకం ఉంది, పోర్షన్ ఆఫ్ థియాసఫీ, విలియం క్యూజెట్ రాసినటువంటి పుస్తకం ఉన్నది, ఎక్కువ స్వామి ఓరియంట్ అనేటటువంటిది, అది చాలా పెద్ద పెద్ద, ఈ ముందు చెప్పిన రెండు పుస్తకాలు చిన్నవి కానీ ఎక్కువ స్వామి ఓరియంట్ అనేది అనిపిస్తుంది, చాలా పెద్ద పుస్తకం అది, చాలా కష్టం అది. దేవచానిక్ ప్లేన్ అనే ఒక బుక్ ఉన్నది, దేవచానిక్ ప్లేన్ అనే ఒక బుక్ ఉన్నది, దేవచానిక్ ప్లేన్ అనే బుక్ చదువుకోవాలి. మేడం లార్డ్స్కి రాసినటువంటి థియోసాఫికల్ గ్లాజరీ అనే ఒక బుక్ ఉంటుంది, ఆ థియోసాఫికల్ గ్లాజరీ అనేటటువంటి పుస్తకం చదువుకోవాలి. ఈ పుస్తకాలు చదువుకున్న తర్వాత అప్పుడు ఈ పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకోవాలి, టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, ది వర్షన్ ఆఫ్ థియాసఫీ, దేవచానిక్ ప్లేన్ కంపల్సరీ చదవాలి. ఆ పుస్తకం దేవచానిక్ ప్లేన్ చదవకుండా సీక్రెట్ డాక్టర్ చదవడానికి అటెంప్ట్ చేయడం చేయకూడదు అసలు. థియోసాఫికల్ గ్లాజరీ అంటే డిక్షనరీ, థియోసాఫికల్ డిక్షనరీ అది బ్లాడ్స్కి రాసి పెట్టారు ఆవిడ, ఎక్కడైనా పదాలు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడం గురించి. అవి
చదువుకోవాలి. అవి చదువుకున్న తర్వాత మేడం బ్లాట్స్కి పుస్తకాలు అటెంప్ట్ చేయడం కోసం ప్రయత్నించాను. లేదు, ఈ జీవితాన్ని నేను మార్పుల మార్గాన్ని అంకితం చేయదలుచుకున్నాను. ఈ శరీరం అనేటువంటి దాన్ని ఒక వాహిగ్గా చేసుకుని మహాత్ముల తాలూకు మార్గంలో, హిమాలయ పరమ గురువుల తాలూకు పరంపరలో నేను కూడా ఒక వాహిగ్గా ఉండి, ఈ డివైన్ ప్లాన్ అంటాం ఇంగ్లీష్లో, ఆ విశ్వ ప్రణాళికలో నేను భాగంగా ఉంటాను. ఈ జన్మంతా దానికి నేను అంకితం చేస్తున్నాను. ప్రతిరోజు నిద్రపోయే ముందు కాళ్ళు మూసుకొని అదృశ్యంగా ఉండే పరమ గురువు కానీ దృశ్యంగా ఉండే పరమ గురువు కానీ ఒకసారి కళ్ళు మూసుకొని నన్ను నీ మార్గంలోకి తీసుకుని నడిపించు, నన్ను కూడా ఈ మార్గంలో వాహికగా తయారు చేయి, నీ చేతిలో టూల్లాగా నేను ఉండి ఈ మానవ జాతి తాలూకు ఉద్ధరణ గురించి, మానవ పరిణామక్రమం గురించి నేను పనిచేస్తాను, నా జీవితం అంతా ఈ సేవకి నేను అంకితం చేస్తాను అనేటువంటి ఉత్తమమైనటువంటి ఆ భావన కలిగి ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉంది దానికి. భూమధ్యంలో నిద్రపోయే ముందు ఈ భూమధ్యానికి పైన ఒక వైట్ లోటస్ని మెడిటేట్ చేసుకుంటూ మన చుట్టూరా స్పేస్లో ఉండే దేవతలకు కానీ, ఆ సిద్ధులకు కానీ, మహర్షులకు కానీ, పరమ గురువులకు కానీ ఒక అప్పీల్ చేయాలి. నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నాను, నా జీవితం అనేది ఒక ఉత్తమమైన జీవితంగా మారాలి. ఎట్లాగైతే మానవ పరిణామం గురించి మీరు కొన్ని వేల సంవత్సరాలుగా మీరు తపస్సు చేసుకుంటూ పనిచేస్తున్నారో, నాకు కూడా ఆ పనిలో భాగస్వామ్యం కల్పించండి, ఐఎమ్ ప్రిపేర్డ్, ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యూ అని అనుకుని ఆ పరమ గురికి నమస్కారం పెట్టినప్పుడు ఎప్పుడోకప్పుడు ఆ పరమ గురు తాలూకు స్పర్శ మనకు తగులుతుంది. అట్లాంటి ఒక ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ పరమ గురువులు అంటే ఎవరు, వాళ్ళ మార్గం ఎలా ఉంటుంది, ఆ లైన్లోకి ఎవరైనా వెళ్దాం అనుకుంటున్నప్పుడు ఆలిస్ ఏబేలి అనే ఆమె, మేడం బ్లాట్స్కి తర్వాత వచ్చారు ఆమె, జ్వాల్కూల్ అనేట టిబెటన్ మాస్టర్ అంటాం ఆయన్ని, మాస్టర్ డీకే అంటాం, జ్వాల్కూల్ మాస్టర్ డీకే అంటాం, టిబెటన్ మాస్టర్ ఆయన. ఆలిస్ ఏబేలి ద్వారా 24 volumes రాయించారు ఆయన. మేడం బ్లాట్స్కి నెక్స్ట్ జనరేషన్ అనమాట ఆవిడ, దివిజ్ఞాన దాంట్లో ఆమె కొన్ని బుక్స్ రాస్తారు, ద డిసేబుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్, ద వైట్ మ్యాజిక్, ద అకల్ట్ మెడిటేషన్స్, ఇనీషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్, ది ఎక్స్ట్రలైజేషన్ ఆఫ్ ది హైరార్కీ, ఎడ్యుకేషన్ ఇన్ ద న్యూ ఏజ్, ద టెలిపతి, ద ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్, గ్లామర్ ద వరల్డ్ ప్రాబ్లం, ఇట్లాంటి పుస్తకాలు. హయ్యెస్ట్ పాయింట్కి వెళ్తే ద టీటేజ్ అంది కాస్మిక్ ఫైర్, అది అర్థం కావడం చాలా కష్టం. కొంత ఫిజిక్స్ ఉండాలి, కొంత ఈ పుస్తకాలతో పరిచయం ఉండాలి, కొంత మేడం లాస్కి పుస్తకాలతో పరిచయం ఉండాలి, కొంత వేద సూక్తాలతో కొంత పరిచయం ఉండాలి, చాలా ప్రిపరేషన్ ఉంటే తప్ప ఆ పుస్తకంలో అడుగుపెట్టలేము. ఫ్యూచర్లో అదే ఫిజిక్స్కి టెక్స్ట్ బుక్గా మారుతుంది సుమారు కూడా పెద్దలు చెప్పినటువంటి ఒక ప్రొడిక్షన్ ఉంది, ఇది చదువుకోండి. ఎవరైనా భారతీయమైనటువంటి అవుట్లుక్ ఉన్నటువంటి వాడు, సనాతన భారతదేశం మీద, భారతీయత మీద, మన ఇతిహాసాల మీద, వాటి మీద చక్కని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా భారతదేశంలో పుట్టినందుకు రామాయణం చదువుకోవాలి. అనేక ధర్మ సూక్ష్మాలు తెలియాలంటే మహాభారతం చదువుకోవాలి. అచంచలమైనటువంటి నిష్కామమైనటువంటి భక్తి మనలో కలగాలన్నట్లయితే భాగవతం చదువుకోవాలి. ఇన్ని పుస్తకాలు చెప్పాను కదా, ఎట్లా చదువుకోవాలని అనుకోకలే, రోజుకి 10 pages చదివితే నెలకు 300 pages పుస్తకం అయిపోతుంది. అట్లాగా ఈ జీవితంలో 1000 పుస్తకాలు అయిపోతాయి. పత్రిసారిలాగా 1,00,000 పుస్తకాలు మనం చదువుకోలేం, కానీ 1,000 పుస్తకాలు మాత్రం మనం చదువుకోవచ్చు. అదృష్టం బాగుండి, మహాత్ముల స్పర్శ ఉంటే పుస్తకం పట్టుకోగానే ఆ పుస్తకాన్ని ఆ మహాత్ముడు ఏ భావంతో రాశారో, ఏ సంకల్పంతో రాస్తారో, ఆ సంకల్పం మనలో దిగొచ్చినప్పుడు మిగతా అంతా డీటెయిల్గానే మిగిలిపోతుంది, ఆ సారం మనలో దిగొస్తుంది. అదే ఫైనల్ బుక్ రీడింగ్లో, అది వస్తే అంతా వచ్చినట్టే. సో మీరందరూ ఇప్పటికే ధ్యానంలో స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు, ధ్యానము, జ్ఞానము, మెడిటేషన్ అండ్ విజ్డమ్ కూడా మనకు కావాలి. మంచి మంచి పుస్తకాలు చదువుకోండి, సంపాదించుకోండి. జ్ఞానంతో ధ్యానం చేస్తే చాలా గొప్పగా ఉంటుంది, ధ్యానంలో నుంచి జ్ఞానం వస్తే అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఈ రెండు కావలపిల్లలు లాంటివి, ఈ రెండు కూడా ధ్యానంతో పాటు జ్ఞానం కూడా మనకు కలగాలని,
మనందరి పైన మహాత్ముల తాలూకు ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, మనందరం కూడా ఈ యోగ మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో, ఈ ఆత్మ మార్గంలో మరింత ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహీ మహేష గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.